తనని ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకు ఉంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంటగడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి, అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి. లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప అది అమంగళం, ఇది సుమంగళం అని వరకు. ఇది ఎలా అమంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు, ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూనికేతనుండు, ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. నా స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, పోన్లే నేనున్నానన్న, బెంగెట్టుకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడండి ఆయన! ఉగ్ర పరేత భూనికేతనుండు వితత స్రస్త కేశుండు, జుట్టు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు. కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది, కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పట్టాడు, లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, సగరపుత్రులు ఎలా తరిస్తారు? అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో మీకు ఒక మాట చెప్పాలండి, తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఎందుకో చెప్పనా? మీరు ఒక నదీ స్నానానికి వెడతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది, ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం నేను స్నానం చేస్తాం. కాబట్టి ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితం అన్న అక్కడ ఒక కుర్చీ తిరుగుతుంటుంది, బ్రహ్మగారు సృష్టించిన కుర్చీ కళ్ళకి కనపడదు, అది తింటుంది ఆ పుణ్యాన్ని, తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది అది పుణ్యం రాకుండా. పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కుర్చీ మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్దీ అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్యం ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా? ఆయన జుట్టు ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటమా? జటాజూటం కాబట్టి వితత స్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణ ఒక మాట అన్నాడు. అశివుడు, అసలు శివుడు ఏమిట్రే ఆయన? అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే. పైకి అమంగళంగా కనపడతాడు, కానీ అన్నీ మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలియే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే అంత మహాజ్ఞాని కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా, అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడంతే. దూషణ భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనని ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకు ఉంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేశారు, చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు. అదేంటి, బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పని చేశారు.
ఆ వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని, రమణులేరని వెతుకుతున్నారు. వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చునున్నారు. కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిధానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపర శుకబ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి. అనవసరంగా నేను ఎవరిని పొగడను, తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడు ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే మీరు తత్వవిధానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యా దానికి ఏముందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు, అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరెవరివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తుండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో, తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటాడు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగం, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి, తత్వవిధానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిధానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవానుని యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినన్నాడు, తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషణం ఇప్పించాలి అని ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనమిస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి, గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం.